ఈరోజు మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి నేను సునీల్ చక్రవర్తి మీడియా మిత్రులకు అందరూ కూడా పరిచయమే గత 20 సంవత్సరాల మోహన్ బాబు గారి కుటుంబ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ రోజు కూడా నేను బయట వచ్చి ఏ కామెంట్స్ గాని ఏ హీరోల మీద గాని ఎవరి మీద కూడా నేను చేయలేదు మీ అందరికీ తెలుసు ఇటీవల సన్ ఆఫ్ ఇండియా చిత్రం ఫిబ్రవరి 18వ తేదీకి విడుదలకు సిద్ధమైన సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి కొంతమంది ట్రోలర్స్ మంచు కుటుంబం వైని అది విష్ణు గారి మీద కావచ్చు మోహన్ బాబు గారి మీద కావచ్చు మంచు లక్ష్మీ ప్రసన్న గారి మీద కావచ్చు మనం నోటితో మాట్లాడలేని పదాలతో అసభ్య పదజాలంతో తీవ్రమైన పరుషదాల జాలంతో వాళ్ళని దూషించడం మొదలు పెట్టారు ఒక ఛానల్ రెండు యూట్యూబ్ ఛానల్స్ అని కాదు 100 యూట్యూబ్ ఛానల్స్ పైనే చేశారు సినిమాకి రిలీజ్ ముందే సినిమా బాగోలేదు సినిమా అట్ అయిపోయింది సినిమా ఇట్ అయిపోయింది అని చెప్పేసి నానా గందరగోళం చేసేసి ప్రేక్షకుల్లో ఒకటి నెగిటివ్ ట్రోల్స్ సృష్టించి ప్రేక్షకుని థియేటర్ రాకుండా చేశారు ఈ ఇండస్ట్రీలో సినిమా ఏ హీరోలు తీసిన ఎవరు తీసినా చివరాఖరికి ప్రేక్షక దేవుడే గొప్పవాడు ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూసి బాగుందంటే బాగుంది బాగాలేకంటే సినిమాకి ఎవరు రారు మౌత్ పబ్లిసిటీ ద్వారా మా విన్నపం ఏమంటే థియేటర్కి జనాలే రాలేదు అది ఇదని వీలు ట్రోల్స్ చేయడం ఏంటంటే కరోనా పాండమిక్ థియేటర్ సమయంలో కేవలం 50% ఆక్యుపెన్సీ ఉండేటప్పుడు థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తారు ఆన్లైన్ రేటింగ్కి డైరెక్ట్ టికెటింగ్కి 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది వచ్చి తీసుకొని చూసేవాళ్ళు చూస్తారు వీళ్ళు ముందు నుంచే సినిమా బాగలేదు సినిమా బాగలేదు మీరేమైనా సినిమా చూసారా ఒక నటుడు నిర్మాత మోహన్ బాబు గారు ఒకరే నష్టపోరండి దయచేసి మీడియా మిత్రులు కూడా కొద్దిగా సహాయం చేయాలి ఈ చిత్రాన్ని నమ్ముకొని సాంకేతిక నిపుణులు డైరెక్టర్స్ కావచ్చు కో డైరెక్టర్స్ కావచ్చు అసిస్టెంట్ డైరెక్టర్స్ కెమెరామ్యాన్స్ సినీ కార్మికులు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఇన్ని వందల కుటుంబాలు బతుకుతుంది ఒక మోహన్ బాబు గారి చిత్రం కదా ఏ చిన్న సినిమా అయినా ఏ పెద్ద సినిమా చేసినా కూడా ఒక ప్రొడక్షన్ టీం అనేది ఉంటుంది ఓ వీళ్ళు ఈరోజు చిన్న చిత్రం పోయినంత మాత్రాన మోహన్ బాబు గారికి వచ్చే నష్టం ఏమాత్రం లేదు సార్ మోహన్ బాబు గారు ఇంకో సినిమా రెడీగా సిద్ధమైంది ఒక 1 వీక్లో మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మంచు విష్ణు గారు ఇస్తారు సోషల్ మీడియా యూట్యూబ్లో సార్ యూట్యూబ్లో చేసి సినిమా 4 టికెట్లు కూడా బుక్ కాలేదు 10 టికెట్లు బుక్ కాలేదు మోహన్ బాబు గారు వేస్ట్ మోహన్ అంటే మే మానవర్తో మేము చెప్పకూడదు సార్ అవంతా ఉండదు ఒక్క అనుచిత వ్యాఖ్యలు మంచు లక్ష్మి గారిని బూతులు మాట్లాడడం పేర్ని నాని గారు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళడము దాన్ని ఒక దుష్ప్రచారం చేయడము ఇప్పుడు ఆయన ఏదో పర్సనల్గా కలవని వెళ్ళినారో కాఫీకి వెళ్ళినారో ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా విష్ణు గారు మోహన్ బాబు గారు ఇచ్చినారు దాని గురించి కూడా మళ్ళీ రిపీటెడ్ కామెంట్సే మా అసోసియేషన్లో మంచు విష్ణు గారికి వెళ్ళడము ఒక బలమైన వర్గానికి జీర్ణించుకోలేక కొంతమంది సినీ ఇండస్ట్రీలో పెద్దలు కూడా ఈ విధం అంటే ఈ ట్రోల్స్కి వాళ్ళకి సంబంధం లేదు అక్కడి నుంచి మంచు విష్ణుని టార్గెట్ చేయడం జరిగింది కేవలం మోహన్ బాబు గారి కుటుంబం మీదే పడి ట్రోలర్స్ బతకడం ఎంతవరకు వాళ్ళతో బతికేనా కేవలం వాళ్ళని మనం ఇప్పుడు ఈరోజు ఏదో వాళ్ళని మనం బెదిరించో భయపించేదానికే రాలేదు ఎస్పీ గారిని ఈరోజు కలిసాము అప్పల నాయుడు సార్ని కలిసి రిక్విజేషన్ ఇవ్వడం జరిగింది ఏ యూట్యూబర్ ఛానల్స్ మోహన్ బాబు గారు కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ యూట్యూబ్ ఛానల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము సార్ కూడా దాన్ని వెరిఫై చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు వాళ్ళనే ఒక మోహన్ బాబు కుటుంబాన్ని ఈరోజు ఇబ్బంది పెట్టారు రేపు ఇంకో కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు ఈ విధంగా జరగదానే ఉంది సార్ దీనికి అంతం ఎక్కడుంది దీని మీద బతికే బతుకు కూడా యూట్యూబ్లో ఒక బతుకే కాదు వీళ్ళు ఇటు 1000-2000 రూపాయలు వస్తాయి 1 లక్ష వ్యూస్ చూస్తే ఈ బతుకు బతికేదానికన్నా వచ్చి ఇక్కడ విద్యానికేతనలో ప్యూన్ ఉద్యోగాలు అటెండర్ ఉద్యోగాలు డ్రైవర్ ఉద్యోగాలు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు పడతాయి దాని వచ్చి అప్లై చేసి తీసుకోమని చెప్పండి ఎవరిదైనా కుటుంబమే కదా మీకు ఒక తల్లి అక్క చెల్లి అన్నదమ్ములు అందరూ ఉంటారు కదా ఒక మోహన్ బాబు గారి మీద ఎంతసేపు నెగిటివ్ ప్రచారమేనా దీని ఖచ్చితమైన కూడా యూట్యూబర్స్ పైన చర్యలు తీసుకోవాలి సార్ మీరు మీడియా మిత్రులు కూడా సహకరించి దీని యూట్యూబర్స్ మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కరోనాకైనా విపరీతంగా ఇది స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది.